ఉచిత ఫంక్షన్ ఉంది మా పిల్లలు బ్లస్ చేయాలని అడిగిన వెంటనే ఇక్కడ మిస్ చేసినందుకు మరొకసారి బీకేటీ మేనేజ్మెంట్ తరఫునికి పిల్లల తరఫునికి మళ్ళీ మాకు బుజ్జనే చూసినంత సంతోషంగా ఉంది. ఈరోజు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము బుజ్జనే చూసాను, ఆయన లాగానే ఒక రకమైన చరిష్మా కనిపించేది. ఆ ఫీలింగ్ మళ్ళీ మాకు అంత ఆనందంగా ఉందన్నయ్య. ఈరోజు యాక్చువల్గా మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటంటే, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేసి జూలై మంత్లో పిల్లలతో మొక్కలు నాటించడం మా రామాయితీగా ఉంది. మినిమం 1000 ప్లాంట్స్ ప్రతి సంవత్సరం నేను మొక్కలు వేపిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఆ ప్రోగ్రామ్ మీ చేతుల మీద స్టార్ట్ చేపిద్దాం చేస్తే స్టార్ట్ చేస్తాం. దానికి అనుగుణంగా స్కూళ్ళు పిల్లలు దృష్టిలో పెట్టుకుని ఎవరు రెండు విషయాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమానికి కానీ అలాగే చైతన్య స్కూల్కి మరి సందర్శించమని ప్రిన్సిపాల్ గారు కోరిన మీదట మరి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, మరి మీరందరూ కూడా ఏదో నేను అత్యధిక మెజారిటీతో గెలిచాను, ఎమ్మెల్యే గారు కూడా వస్తే బాగుంటుందని మీకు అందరూ ఏదైతే గౌరవంగా పిలిచారో మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం కోసం నేను రావడం జరిగింది ఇక్కడికి. మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా ఇంతకంటే చిన్న చిన్న స్కూల్లోంచి చదువుకున్నాను. మా నాన్నగారు నాకు ఇంజనీరింగ్ సీటు 25,000 డొనేషన్ కట్టడానికి బెంగళూరులో అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉండే కాదు, ఆ 25,000 కట్టి అక్కడ ఏం చదువుకోవాలి ఇక్కడ చదువుకోమన్నారు. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, 3 సంవత్సరాలు 3 రోజులు డిగ్రీకి వెళ్ళాను కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ రోజుల్లో ఉద్యోగాలు ఉండేవి కాదు కాబట్టి నేను ఏదన్నా కమిట్మెంట్ కింద అనేక రకాలైన వ్యాపారాలు చేశాను. మా నాన్నగారి రాజకీయ కుటుంబం నేపథ్యంలో మరి బుజ్జిగారిని రాజకీయంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బుజ్జిగారిని తీసుకొచ్చాం. ఒక కమిట్మెంట్ లీడర్గా ప్రజలందరికి కూడా అందుబాటులో ఉండి ఏ విధంగా చూశారనేది మీరు అందరూ కూడా చూశారు. ఓడిపోయినందుకు మేమేం బాధపడాలి, ఎందుకంటే ప్రజలందరికీ చేయాలంటే అన్ని విధాలుగా చేసే పరిస్థితి ఏమి లేదు. కొంతమందికి అందుంది, కొంతమందికి అందకపోతుంది, కానీ ప్రజల మనసుల్లో స్థానం అలాగే ఉండిపోవాలన్న దానికి నిదర్శనమే బడేరు బుజ్జిగారు. ఓడిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ ఏంటనే తెలిసింది. మొన్న 5 సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆ విలువ ఏంటనే తెలిసింది. తరతరాలుగా మా కుటుంబం మీద ఏదైతే ఆదరాభిమానం చూసిచ్చారో మళ్ళీ ఏలూరు చరిత్రలో ఎవరికి కూడా ఆ చరిత్ర ఉండకూడదని చెప్పి ఏలూరు ప్రజలందరూ కూడా అంత అత్యధిక మెజారిటీనిచ్చి నా బాధ్యతను పెంచినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఇచ్చారో వాళ్ళు కూడా ప్రజల్ని ఏంటంటే ఒక మోటివేషన్, ఒక కమిట్మెంట్, మనం ఇది ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అనేది వాళ్ళలో కల్పిస్తే తప్పనిసరిగా అవుద్ది. నేను రావాలని నేను అనుకోలేదు, కానీ బుజ్జిగారిని రాజకీయ నాయకుడు మా కుటుంబం నుంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మున్సిపల్ చైర్మనే అవ్వాలని, మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అనుకున్నాం. కానీ అనుకోని విధంలో ఎమ్మెల్యే బుజ్జిగారు అయ్యారు. ఆ పదవికి న్యాయం చేసేటట్టుగా మేము చేశాం. అనుకోకుండా నేను రాజకీయాలకు వచ్చాక ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని, అలాగే మీ ఉపాధ్యాయులు పడ్డ ఇబ్బందుల్ని, అలాగే ప్రజానీకమైన ఇబ్బందులు, నా అచీవ్మెంట్ నా జీవితంలో నాకు సార్థకత ఏర్పడింది. తప్పనిసరిగా మనందరం కూడా ఏదైతే ఒక క్రమశిక్షణగా నేను పెరిగానో ఆ క్రమశిక్షణకి నిదర్శనంగానే ఈరోజు నా ఏలూరు ప్రజానీకం నా మీద అనేక బాధ్యతలు పెట్టారు. విద్యకి ఎంత విలువ ఇస్తానని నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి అందరూ కూడా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది లేనివాళ్ళు. ప్రతి స్కూల్ నుంచి కూడా 2 ప్రీచింగ్లు అడగడం జరిగింది. ఈ స్కూల్లో కూడా నేను ఏదైతే ప్రభు పిల్లలు ఇద్దరికి కూడా నేను ఏదో మీతో ఫ్రెండ్ చేసిన అడిగి 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే చదివించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జీవితాలు ఒకటి ఇంటర్మీడియట్ కూడా నేను జాయిన్ చేశాను, వాళ్ళిద్దరిని కూడా జాయిన్ చేశాను. ఎందుకంటే నేను 10th వరకే చదివించగలను అనుకున్నా, తర్వాత నేను ఏంటని చెప్పలన్నా. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లి నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళతో పాటు ఇవాళ నేను రమారమి 30 మంది పిల్లల్ని అన్ని స్కూల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళు తప్పనిసరిగా ఎందుకంటే పెద్ద అయిన తర్వాత జీవితాంతం ఎవరంటే పలానా చంటి గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు చదివించారు, వాళ్ళ స్కూల్లో సీటు, వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా విద్య అనేది ప్రతి మనిషికి కూడా అవసరం. విద్య సమాజాన్ని తీర్చిదిద్దడంలో మంచి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పిల్లలకి విద్య నేర్పడంలో మీ వంతు సహకారం, ఎందుకంటే ఉపాధ్యాయులు క్రమశిక్షణగా పిల్లలు పెంచినప్పుడు సమాజం మళ్ళీ మనం బాగుండాలని, ఈ రోజున సమాజం బాగుండాలని మళ్ళీ ప్రభుత్వాన్ని కోటం ప్రభుత్వాన్ని ఎందుకున్నారంటే దానికి విద్యే కారణం. విద్యార్థులు ఏ విధంగా అనేది సహకరించాలో, దేశ విదేశాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి చదువుకున్న విద్యార్థులందరూ వచ్చి నా రాష్ట్రం ఈ వహించింది విద్యే,
ఆ విద్య ఉండటం వల్లే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అవ్వచ్చు, మీడియాలో అవ్వచ్చు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళ బాధ్యతను వారు నిర్వహించారు. మరి అటువంటి బాధ్యతాయుతమైన పిల్లల్ని బాధ్యతాయుతంగా మీరు అందరూ కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మరి టీచర్లందరినీ కోరుకుంటున్నా. మరి అలాగే మీ కాలేజీకి కూడా, మీ ఏదైతే మీ స్కూల్కి కూడా ప్రతి ఏడు వస్తా తప్పనిసరిగా. మీలో ఎవరైతే అత్యధికంగా ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో రకంగా మెరిట్ విద్యార్థులకు వాళ్ళ ప్రోత్సాహాలను కూడా ఇచ్చి రేపు ఇంకా మెరిట్గా చదివేటట్టుగా చేస్తాను. అందరూ కూడా ఎందుకంటే మీతో ఇన్స్పిరేషన్ ఉండాలి. రావాలి, చదువుకున్నా లేవంటే చదువుకున్న వాళ్ళకి బహుమతి ఏదో ఒకటి వస్తుంది అనేది ఆనందం ఉంటుంది. తప్పనిసరిగా ఆ పోటీ ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా చదువుతారు. ఆ విధంగా చేసి మీ అందరూ కూడా మంచి పరివర్తనతో రేపు నాలాగా కంటే నాకంటే మంచి మంచి పదవులు అందరూ కూడా రావచ్చు. ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో RE2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీషర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆర్మ్స్ట్రాంగ్ టీషర్ట్స్. ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,